సార్ జయచిత్ర గారు సో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక మదర్గా ఒక విలన్గా ఎక్కువ శాతం అంటే ప్రతి క్యారెక్టర్ని కూడా ప్రేక్షకులు అలానే ఆహ్వానిస్తూ వచ్చారు అండ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు అంటే కొంతమందిని ఏంటంటే హీరోయిన్గానే చూస్తాం మరి కొంతమందిని తల్లి పాత్రలోనే చూడగలం కానీ ఈ హీరోయిన్ గారు ఏంటంటే ప్రతి పాత్ర కూడా న్యాయం చేస్తూ అందరు ప్రేక్షకుల్ని కూడా ఎంటర్టైన్ చేసి అండ్ లాస్ట్ ఇప్పటి వరకు కూడా ఇంకా ఎంటర్టైన్ చేసి ప్రెసెంట్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు సో ఆవిడ సినీ అరంగేట్రం ఎలా అయ్యారు ప్రెసెంట్ ఆమె ఏం చేస్తున్నారు వీటి గురించి చెప్పండి సార్ వీళ్ళ కాకినాడ వీళ్ళది కాకినాడ కాకినాడ నుంచి వచ్చారన్నమాట జయచిత్ర గారి అమ్మ గారు అమ్మాజీ అంటే జయశ్రీ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ పెద్దమ్మ గారు రత్నకుమారి అయితే అమ్మాజీ ఎన్టీ రామారావు గారి సరసన కూడా హీరోయిన్గా నటించింది సినిమాతో సినిమాలతో పరిచయం ఉంది జయచిత్ర చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా డ్యాన్సు శైవ మాచార్ దగ్గరేమో డ్యాన్స్ నేర్చుకుందాం ఆవిడ క్లాసికల్ డాన్సర్ కూడా క్లాసికల్ అరంగేట్రం కూడా చేసింది అయితే ఆవిడ టామిల్లో కొన్ని పిక్చర్లు చేసింది చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సురేష్ రామానాయుడు గారి తాలూకు స్మోక్ గాడు సినిమాలో శోభన్ బాబు పక్కని యాక్ట్ చేసింది శోభన్ బాబు పక్కన యాక్ట్ చేసిన జయసూస జయచిత్రలో జయచిత్రే బాగా చేసింది ఓకే చాలా హుషారుగాను చలాకీగా చేసింది జయచిత్ర అంటే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమ అభిమానం కూడా శోభన్ బాబుకి ఉండే అన్నమాట అందువల్లే కొన్ని సినిమాల్లో కలిసి చేయడం జరిగింది తర్వాత జయచిత్రలో ఉన్న గొప్పతనం ఏంటంటే మంచి సమయ స్ఫూర్తి కొంచెం పొట్టిగా ఉంది కానీ లేకపోతే అసలు ఎంత ఇండస్ట్రీ నేలేసేదంటే అలా వేలేసింది అనమాట అందరికీ ఆవిడంటే గౌరవం విపరీతమైన గౌరవం ఉండేది ఎవరికి జయచిత్ర అంటే గౌరవం ఉండేది ఆ రోజుల్లో నేను జయచిత్ర దగ్గర పనిచేసేవాడిని మీరు పనిచేశారా సార్ నాకు నెలకి 75 రూపాయలు ఇచ్చేది బహుశా ఈ వీడియో చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది నెలకి 75 రూపాయలు స్టార్టింగ్లో ఇచ్చేది తర్వాత 300 రూపాయలు మంచి జీతమే అంటే ఏం చేసేవారు సార్ మీరు అంటే ఉత్తరాలు రాయడం ఇట్లా ఏదైనా పని ఉంటే అప్పుడులో అంతకంటే మనం పెద్ద ఓ సింహాసనం మీద కూర్చున్నా నేను చెప్పలేను కదా ఉత్తరాలే రాసేవాడిని అప్పుడు 75 రూపాయలు నెలకి అలాంటిది నేను నచ్చి నా పని నచ్చి తర్వాత నా మాటలు నా తాలూకు రాత అంతా నచ్చి ఆ ఇంట్లో ముఖ్యమైన వ్యక్తిగా అంటే 3 చీఫ్ మినిస్టర్లతో అరంగేట్రం చేసి అంటే అరంగేట్రం చేసి వాళ్ళ తాలూకు నాట్యాచార్యుడు శైవమాచార్యకి ఆ డ్యాన్స్ కార్యక్రమంలో ఎంత డబ్బు వసూలైందో ఆ డబ్బు అంతా ఆ డ్యాన్స్ మాచార్యకేమో విరాళంగా ఇచ్చారన్నమాట మీరు గురుదక్షిణగా ఇచ్చారన్నమాట అంత మంచి మనస్తత్వం గల వ్యక్తి అప్పుడు ఆ కార్యక్రమాలు అయ్యి నేనే చూశానన్నమాట జయచిత్ర గారు కొంచెం నా రైటింగ్స్ అవి చూసి మీరే రాసి పెట్టండి అని ఇంగ్లీషులో ఉపన్యాసం అంతా నేను రాస్తే పత్రికల్లో వాళ్ళు మెచ్చుకున్నారు జయచిత్ర చాలా మంచి ఇంగ్లీషులో మాట్లాడిందని అప్పుడు నాకు చెప్పింది అన్నమాట మీ ఇంగ్లీష్ అంత బాగుంటుందని నాకు తెలీదు అని అప్పటికంటే గౌరవంగా చూస్తుంది ఈ వీడియో చూస్తే చూస్తుంది ఆవిడ అలా ఉండేది ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి ఎంతైతే సిన్సియారిటీ కావాలో అంత సిన్సియారిటీ ఉంది అంటే వస్త్రధారణ దగ్గర నుంచి విగ్ దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి ఆర్నమెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆవిడ దగ్గరుండి చూసుకుంటుంది 1 2 ఒక మాట చెప్పిందంటే ఉరుములు మెరుపులు పిడుగులు పడినప్పుడు కూడా ఆ మాట తప్పకుండా నెరవేర్చుకుంటుంది 2 3 ఏంటంటే మామూలుగా అప్పట్లో కొంచెం సరదాగా ఉండేవారు కదా అట్లాంటి సరదాలు గిరదాలు ఏమి లేవు సీరియస్గా మాట్లాడుతుంది సీరియస్గా తన పని చేసుకుంటుంది ఉంటుంది రిజర్వ్డ్ అంటే మళ్ళీ పెద్దలతో బాగుంటుంది నాగేశ్వరరావు గారితో బాగుంటుంది రామారావు గారితో బాగుంటుంది అలా మాట అంటే నాగేశ్వరరావు గారితో ఎలాగొచ్చిందంటే వేషం ఆ రోజు నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత హీరోయిన్గా నాగేశ్వరరావు గారు కొత్త పిక్చర్లో
రావణుడే రాముడైతే అనే సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారన్నమాట. అప్పుడు ఏం చేశారంటే, ఇంతమంది హీరోయిన్లు అందరూ నాకు కావాల్సిన వాళ్ళే కదా, ఒక లాటరీ తీసినట్టయితే అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళకే హీరోయిన్ ఛాన్స్ ఇస్తా అని చెప్పాడు అన్నమాట. లాటరీ పెట్టారు. ఆ లాటరీలో జయచిత్ర గెలుచుకుంది. అదే రావణుడే రాముడైతే సినిమాలో జయచిత్ర హీరోయిన్గా, మన ఎవరు కృష్ణవేణి గారని ఆవిడ మీర్జాపూర్ రాజా గారి భార్య అన్నమాట, వాళ్ళ అమ్మాయి అనురాధాదేవి, ఆవిడ తీసిన సినిమే రావణుడే రాముడైతే సినిమా. దాసరి నారాయణరావు గారు డైరెక్టర్ అన్నమాట. అలాగా చేసింది. అలాగే మాదైవం అనేటువంటి సినిమాలో ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్గా చేసింది. ఇంకా శోభన బాబుతో కొన్ని సినిమాలు చేసింది. ఆవిడకి బాగా గుర్తింపు తెచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు సార్? చాలా సినిమాలు. షుగర్ సినిమా గుర్తింపు తెచ్చింది కదా, సావాస గారు గుర్తింపు తెచ్చింది కదా, తర్వాత ఏమో మురళీమోహన్తో యవ్వనం కాటేసి మురళీమోహన్తో ఎక్కువ సినిమాలు చేసింది అన్నమాట. అప్పుడు మురళీమోహన్ ఈవిడ పక్కన యాక్ట్ చేయడం కోసం భయపడుతుండేవాడు. ఎందుకు సార్? సీనియర్ యాక్టర్ కదా, భయపడుతుండేవాడు. అప్పుడు మా గురువు గారు ఏం చేశారంటే, వీరిద్దరిని బీజేపీ గార్డెన్స్లో కొన్నాళ్ళు మీరిద్దరూ ఆ డైలాగ్స్ అయి చదువుకోండి, కొంచెం ఒకరంటే ఒకరికి చనువు ఏర్పడుతుంది, అప్పుడు సినిమాలో బాగా యాక్ట్ చేస్తారంటే అప్పుడు కూడా భయపడుతూనే యాక్ట్ చేశాడు మురళీమోహన్. దానివల్ల పుకార్లు కూడా వచ్చాయన్నమాట, జయచిత్రకి మురళీమోహన్ గారికి పెళ్ళి అని వచ్చాయి పుకార్లు అవన్నీ నిజాలు కాదు అలా అన్నమాట. అయితే అక్కడ ఏంటంటే, జయచిత్ర తాలూకు టాలెంటు సినిమాలో యాక్ట్ చేసినంతవరకే, యాక్ట్ చేసినట్టయితే మాత్రం హద్దులు ఉండేవి కాదు అన్నమాట. డైరెక్టర్ గారు చెప్పిన దానికంటే ఒక నాలుగంతలు ఎక్కువే చేసేది. సార్ ఆవిడ అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అని అన్నారు కదా, అంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే ఎందుకని సార్ అటువంటి రూమర్స్ వచ్చేవి ఆవిడ మీద? ఆవిడ రియాక్ట్ అవ్వలేదా ఎప్పుడు? రూమర్స్ వస్తుంటాయమ్మ, దానికే ఉంది. జయచిత్రని మురళీమోహన్ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటుండేవారు, అవి జరగలేదు కదా. ఇప్పుడు నవ్వు విని నవ్వుకొని ఊరుకుంటారు అన్నమాట, అది కాదు కదా కావాల్సింది. కృష్ణరాజు గారు లాంటి వ్యక్తి పక్కన కూడా యాక్ట్ చేస్తుంది ఎవరు, మన జయచిత్ర కటకట రుద్రయ్య గనక. అలాగా సినిమాల్లో చేసినప్పుడు ఆవిడకి మంచి పేరే వచ్చింది. అక్కడికి ఎవరు టామిల్లో, తెలుగులో ఎంతైతే మంచి పేరు ఉందో టామిల్లో కూడా అంతే మంచి పేరు ఉంది. టామిల్లో జయశంకర్ అని ఆయన ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాల్లో చేసింది అన్నమాట. జయశంకర్ ఆయన ఉండేవాడు. తది మిగతా జయశంకర్ అంటే మన ఇక్కడ కృష్ణ గారు ఉన్నారు కదా, కృష్ణ గారి ఇలాగన్నమాట. అక్కడ టామిల్లో మన హీరో కృష్ణ ఇక్కడ ఎలాగో అక్కడ ఎలాగా. తర్వాత ఏమో మన మన హీరో కృష్ణ గారితో చేసింది ఈవిడ 35వ సినిమా అట, రంగనాథ్తో చేసింది లవ్ మ్యారేజ్, ఎన్నో చాలా అన్ని జనరేషన్ హీరోస్తోనే కవర్ చేశారు. హీరోస్తో కూడా చేసింది జయచిత్ర. దాని తర్వాత ఏంటంటే, ముఖ్యంగా ఆవిడ గురించి చెప్పుకున్నప్పుడు, కటకటాలు రుద్రయ్యే టైంలో జయసుధ జయచిత్ర ఇద్దరు యాక్ట్ చేస్తుండగా, జయసుధ తాలూకు లవర్ ఉండేవాడు రాజేంద్ర ప్రసాద్. ఆ రాజేంద్ర ప్రసాద్ని పెళ్లి చేసుకుంది జయసుధ మొట్టమొదటిసారిగా, తర్వాత విడాకులు ఇచ్చేసింది. కానీ ఆయన ఏం చేశాడంటే, ఎలాగే లవర్ కదా, జయసుధకి ఏమో మంచి డ్రెస్సులు తీశాడు, ఈవిడికి అంత సెలెక్టివ్గా కాకుండా కాస్ట్యూమ్స్ దగ్గర డిఫరెన్సెస్. అప్పుడు పెద్ద గొడవ పెట్టేసి ఇద్దరు పెద్ద గొడవ పడ్డారు వాహిని స్టూడియోలో, ఎవరు జయచిత్ర జయసుధ. ఆ గొడవ ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోరు. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందా సార్? అంటే సరిగ్గా మాట్లాడుకోరు, ఇప్పుడు కూడా అలా కంటిన్యూ అవుతుందన్నమాట. ఆవిడ మీద ఉన్నటువంటి చిన్న అభాండ ఏదన్నట్టయితే ఆ గొడవ పడ్డారంతే. తర్వాత అన్ని సినిమాల్లో చేసేది కాదు ఈవిడ, సెలెక్టివ్గా సబ్జెక్ట్ అది నచ్చినట్టు చేసేది, నచ్చకపోతే చేసేది కాదు. అందువల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేయలేకపోయింది అన్నమాట. దాని తర్వాత విలన్ క్యారెక్టర్స్లో మళ్ళీ మనకి కనిపించడం జరిగింది అంటే, విలన్ క్యారెక్టర్ అంటారు దాన్ని, ఏమంటారంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చింది అన్నమాట. విలన్ వేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేరు అన్నమాట. అంటే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు చేసేది అన్నమాట. దాని తర్వాత మంచి వయసులో ఉంటుండగానే ఒక మ్యారేజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది అక్కడ. ఇంకా ఎన్నాళ్ళున్నా పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పేసి ఒక లవ్ మ్యారేజ్ లాంటిదే, ఒక ఆయన జయచిత్ర గారి తాలూకు అభిమాని